హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదరక్ ఛానల్. అడవికి రాజు సింహం అయినప్పటికీ ఏనుగు మిగిలిన అన్ని జంతువుల కంటే కూడా బలమైనది. ఏనుగు ఆకారంలో కూడా భారీగా ఉంటుంది. తనకున్న ఆకారంతో ఇది ఎటువంటి జంతువునైనా భయపెట్టగలదు. తన పొడవాటి తొండం, బలమైన దంతాలతో పెద్ద పెద్ద వృక్షాలను సైతం నేలకూల్చగలదు. ఇవి దాదాపుగా సాధు స్వభావంతోనే ఉంటాయి. ఏనుగులు ఎప్పుడూ కూడా ఆహారం కోసం ఇతర జంతువుల మీద గాని మనుషుల మీద గాని దాడి చేయవు. ఇతర ప్రాణులను వీటికి గాని వీటి పిల్లలకు గాని ఏదైనా హాని జరుగుతుందని గ్రహిస్తే మాత్రం ఇవి చాలా అగ్రెసివ్ గా మారిపోతాయి. అడవుల ఆక్రమణ, మనుషులు తమ భూభాగాలను కాపాడటం కోసం వాడే ఎలక్ట్రానిక్ ఫెన్సెస్ వేటాడటం లాంటి చర్యల ద్వారా ఏనుగులకు మనుషులకు మధ్య తరచుగా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూనే ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం గత 5 సంవత్సరాలలో ఏనుగుల దాడిలో చనిపోయిన వారి సంఖ్య 2,361 కాగా, మనుషుల చేతిలో చనిపోయిన ఏనుగుల సంఖ్య 510. అంటే సుమారుగా సంవత్సరానికి 400 నుండి 500 మంది వరకు ఏనుగుల దాడిలో చనిపోతున్నారు. సో ఫ్రెండ్స్, ఏనుగు నుండి ఎప్పుడైనా ప్రమాదం సంభవిస్తే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఎప్పుడైనా ఏనుగు మనకు ఎదురైతే దాని బాడీ లాంగ్వేజ్ ని బట్టి అది ప్రమాదకరమైనదో లేదో తెలుసుకోవచ్చు. ఏనుగులకు కోపం వస్తే అందుకు గుర్తుగా ముందుగా కాలు దువ్వుతాయి. వాటికి కోపం మరింత పెరిగితే వాటి చెవులను ముందుకు వెనుకకు ఊపుతూ ఉంటాయి. తొండంతో మట్టిని తల మీద వీపు మీద వేసుకుంటూ ఉంటాయి. తొండాన్ని పైకెత్తి తల ఊపుతాయి. ఈ సంకేతాలు కనిపించాయంటే ఆ ఏనుగు దాడికి సిద్ధపడిందని అర్థం. ఏనుగులు ఎక్కువగా భయపెట్టేవి ఉంటాయి గాని అటాక్ చేసి ప్రాణాలు తీసేంత క్రూరమైనవి ఉండవు. సో ధైర్యంగా ఉండి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసి ఏనుగు దాడి నుండి బయటపడవచ్చు. మీ దగ్గరలో ఏదైనా పెద్ద రాళ్లగుట్ట గాని, పెద్ద పెద్ద చెట్లు గాని, బిల్డింగ్స్ గాని ఉంటే వాటి వెనకకు వెళ్లి దాక్కోవాలి. ఏనుగుకు వినికిడి శక్తి చాలా ఎక్కువ కాబట్టి దాక్కున్నంతసేపు చాలా సైలెంట్ గా ఉండాలి. ఏనుగు తన బలంతో పెద్ద పెద్ద చెట్లను సైతం వంచగలదు. సో చెట్లు ఎక్కేటప్పుడు చిన్నగా సన్నగా ఉన్న చెట్లను చూస్ చేసుకోకూడదు. ఇంకో విషయం ఏంటంటే, మీ దగ్గర తినుబండారాలు ఏమైనా ఉంటే ఏనుగు వాటికి అట్రాక్ట్ అయి మీ దగ్గరకు రావచ్చు. సో వాటిని అక్కడే విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోవాలి. తప్పించుకోవడానికి ఇంకొక బెస్ట్ వే ఏంటంటే జిగ్జాగ్ వేలో పరిగెత్తటం. ఏనుగు తనకున్న భారీ కాయం వలన జిగ్జాగ్ గా పరిగెత్తలేవు. ఏనుగులు సుమారుగా గంటకి 35 నుండి 40 కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెత్తగలవు. అదే హ్యూమన్ బీయింగ్ యావరేజ్ స్పీడ్ 37 కిలోమీటర్ పర్ అవర్. సో జిగ్జాగ్ గా పరిగెత్తి తప్పించుకోవచ్చు. ఏనుగును మనం ఎట్టి పరిస్థితులలోనూ రెచ్చగొట్టకూడదు. అవి మనుషుల బాడీ లాంగ్వేజ్ ని గ్రహించగలవు. మీ వల్ల అపాయం లేదని మీ బిహేవియర్ ద్వారా తెలియజేస్తే అవి కామ్ గా వెళ్లిపోతాయి. ఏనుగు మన వైపు దూకుడుగా వస్తున్నప్పుడు పరిగెత్తలేకపోయినా లేదా దాక్కునేందుకు చుట్టుపక్కల ఏమీ లేకపోతే అరవటం మొదలు పెట్టాలి. ఏనుగులు మన బాడీ లాంగ్వేజ్ తో పాటు కొంతవరకు మన చేష్టలను కూడా అవి పసిగట్టగలవు. ఎట్టి పరిస్థితులలోనూ వాటిపై వస్తువులు విసరటం, రాళ్లతో కొట్టడం గాని చేయకుండా గట్టిగా అరుస్తూ ఏమీ చేయవద్దని మీ చేష్టల ద్వారా తెలియజేస్తే అవి అక్కడి నుండి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై హింద్. సేవ్ ద నేచర్.